ಸರ್ವಸಮರ್ಥ
విశ్వామిత్రుడికి ఇచ్చిన ధనము తన వెంట తీసుకొని పోకుండా మన దగ్గర ఉంచినందుకు
కొంత తడవ ఎంగిన సంగీతం విందమా కాలక్షేపానికి ప్రతి మంచి మార్గం ఓ మాతాంగనా మా మహారాజు గారు మెచ్చినట్లు మీ సంగీత కళాకంశము ప్రదర్శించండి మహారాజు మహారాజు గారు మెచ్చి ఇచ్చిన ద్రౌపది మరి
ఇంత తమ్ముడు అడుచు పట్ట కోటిగా ఎంత జాగ్రత్త.
ما فاملي أنا راجب إمباس هذا ينتجا أنا مدا ما تمنتجا نارقول بوعي نندني نارقا أي سلول بقول بامولي تراهي ليه أنا نريد سلامه من سلامه شو ينتجا من أول شو بكت كودي كاي ينتجا من جاي واسست نور بدوه Thank you.
What?
Yeah, he's coming from the ground.
మా గురువుగారు ఎంతలో రారాజును విచాల రాజుగా చేసినారు హింసలో మహాత్మా హింసలో మత్తిప్రగా ఇతర మనకి ఇవ్వవలసిన రొక్కలు నా ధనంలో ఇచ్చినట అందులో ఒక గవ్వైన దిగిపెట్టే మీద కూర్చుకుని రమ్మ
హరిశ్చంద్ర నిత్యమైన ఎలా అర్థమైన తరువాత గడువను నా తరం కాదు అయ్యా నేను సత్యమాడవాడు కానివాడు గురుదేవ నా విషయం ఇప్పుడే ప్రస్తావింపుడు హరిశ్చంద్ర ఇతడు చిన్ననాడు నుండి ఒకటి దారాదను తిరిగినవాడు ఆయాసంలో వారు ఎట్టి అలిపిరికి ఆకలైనప్పుడు తిన్నలో అన్నం కూడా ఉన్నారు నేను ఏ గమలు కనిపెట్టుకుని ఇప్పుడు నా పెద్దలను ఆ మారుగా చూస్తున్నాను అది విన మహాత్మ సాధ్యమైనంత వరకు అట్లే చూసుకునేది గురుదేవ ఇప్పుడే సాధ్యమైనంత వరకు కనుచున్నాడు అడవులలో అసాధ్యమైన చూడదీయమన్నావు హరిశ్చంద్ర సాధ్య అసాధ్యంలో నాకు పని లేదు నా మారుగా చూసుకున్నాను ప్రయత్నించండి మహాత్మ నక్షత్రేశ్వర ఉండే అదే మనకి ఇవ్వాల్సిన రక్తం ఎంతో తెలుసు మీరు చెప్పింది లేదు కదా మహాత్మ ఎవరు కొంచుటకు కాని తూచుటకు కాని సాధ్యపడనంత పరమైన సృష్టించుతాం కావున సావధంగా అంత ధనమా అంత ఇంటి ధనమా ఇంటి ధనరాశ సరియ గురుదేవ అయినా నేను చెప్పింది గుర్తుందో లేదో నీకు సంగీతమే రాదంటే సంగీత రూపంలో ఆరాధించము గురుదేవ మీ శిష్యుల పక్షంలో నీకు సందేహం అది
ఎన్న మగ జలతో నేను పంటమ్మ గిరి చెప్పుల జోడు తెలుసుకొని నీకు ముందు ప్రావతిస్తుంది నా మాట ఇచ్చి తెలుసుడు ఇక నీకు పొమ్ము ఇక నేను కావాలి నువ్వు కావాలని ఆలోచించదాను ఆ బదివృతాలు పరిశ్రమ నందుట నీకు గాలింపు కొడతారమా